పెళ్లిళ్లకు పెళ్లైతే సినిమాలు తగ్గుతాయా? ఎవరన్నారు? అసలు ఆ మాట అనడానికి ముందు కాజల్ ఫిల్మోగ్రఫీని ఒకసారి చూడాలిగా అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇంతకీ ఏమైనట్టు? ఈ మధ్య కోవిడ్ ఆలోచనల నుంచి బయటపడటానికి తన భర్త కిచ్లు హెల్ప్ చేశారని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు కాజల్. ఆ స్టేట్మెంట్ చూసిన పలువురు ఇప్పుడు కాజల్ చేస్తున్న సినిమాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. సినిమాలు తగ్గాయని ఫీల్ అవుతున్నారా అనేది ఒక వర్గం డౌట్. అయితే అలాంటిదేమీ లేదన్న సిగ్నల్స్ బలంగానే ఉన్నాయి. చిరు రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150లో జోడీ కట్టిన కాజల్ లేటెస్ట్ సినిమా ఆచార్యలోనూ నటిస్తున్నారు. ఆ సినిమాతో పాటు ప్రవీణ్ సత్తా డైరెక్షన్ లో నాగార్జున చేస్తున్న సినిమా కూడా అమ్మడి కిట్టిలో ఉంది. ఇవి కాకుండా పారిస్ పారిస్, ఇండియన్ 2 ఎలాగో పెండింగ్ లో ఉన్నాయి. సౌత్ లో హే సినామిక, గోష్ఠీతో పాటు డీకే డైరెక్షన్ లో ఓ సినిమాను సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేశారు మన చందమామ. సో ఒక్కసారి కోవిడ్ దూరమై సినిమా హాళ్లు ఓపెన్ అయితే ఏడాది పొడవునా కాజల్ థియేటర్లో ఏదో ఒక సినిమాతో సందడి చేస్తూనే ఉంటారన్నది ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్న మాట. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.